జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార మహోత్సవం రోజున ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు కానివ్వండి బస్ ఛార్జీలు కానివ్వండి నిత్యావసర వస్తువుల ధరలు కానివ్వండి పూర్తిగా తగ్గించేస్తానని పెద్ద పెద్ద గారు చెప్పారు సార్ మరి ఈ ధరలు అయితే తగ్గిన పరిస్థితి ఉందంటారా మన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాములుగా కరెంట్ షాక్ కొట్టుద్ది కరెంటు స్విచ్ బోర్డులోనో కరెంటు వైర్ను ముట్టుకుంటే కానీ ఇవాళ విద్యుత్ బిల్లును ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి ఎందుకంటే ఇతను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పేసి ప్రమాణ స్వీకారంలో చెప్పిన వ్యక్తి ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు దొంగతనంగా దొడ్డిదారులో ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పేసి ఇంకోటి అని మెయింటెనెన్స్ అని చెప్పేసి అదే అని ఇదే అని చెప్పేసి ఇవాళ సాధారణ కుటుంబంలో ఐదారు వందలు లేకపోతే మూడు నాలుగు వందలు వచ్చే బిల్లులో ఆ చూసినట్లయితే విద్యుత్ కాల్చిన ఛార్జీల కంటే కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఈ దొడ్డిదారి ఛార్జీలు తగిలిస్తూ ఉన్నాడు మరి గత ప్రభుత్వాలన్నీ కూడా చేసినప్పుడు ఎప్పుడూ లేని గత ప్రభుత్వాలు చేసినప్పుడు మామూలుగా సర్వీస్ ఛార్జీలు అని చెప్పేసి ఒక ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పొరపాటున కనుక బిల్లు కనుక లేటు కడితే ఆ లేటు ఛార్జీలో కలిసి ఇవాళ బిల్లు కాల్చిన బిల్లు కంటే కూడా ఈ అదనపు ఛార్జీల ద్వారా ప్రజాన్ని కానీ దోచుకున్న పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసింది అలా దోచుకోవడమే కాకుండా విద్యుత్ బిల్లు పెంచి వచ్చిందని చెప్పేసి నీ ఇంట్లో ముసలమ్మకు పెన్షన్ తీసేస్తానంటావు నీ ఇంట్లో ఆడబిడ్డకి ఏదన్నా ఈ పద్దెనిమిది వేల రూపాయలు తీస్తే ఆ పథకం తీసేస్తానంటావు అమ్మఒడి పథకం తీసేస్తానంటావు ఒక పథకాలు పెట్టింది నువ్వే మళ్ళీ దొడ్డిదారులో రేట్లు పెంచి మీ ఇంట్లో ఇంత విద్యుత్ కాలుతుంది కాబట్టి ఇంత విద్యుత్ పెరిగింది కాబట్టి మీ పథకాలు రద్దని చెప్పేసి కూడా మళ్ళీ ఆ విద్యుత్ బిల్లునే ఉపయోగిస్తావు నువ్వు ఇక నువ్వు పోతే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆ రోజున విద్యుత్ సమస్య సంబంధించిన పీపీఎల్ అన్నీ కూడా రద్దు చేశావు ఆ పీపీఎల్ అన్నీ రద్దు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వార్నింగ్ ఇచ్చింది ఈ పీపీఎల్ రద్దు చేసే విధానం కరెక్ట్ కాదు ఎవరైతే ఈ పీపీఎల్ను నువ్వు రద్దు చేస్తేనే భవిష్యత్తులో గ్యారంటీగా ఈ ప్రభుత్వంలో మనకి నా నమ్మకం కుదరదు ఈ ప్రభుత్వంతో మనం కట్టుబడి పని చేయలేమని చెప్పేసి వాళ్ళకి ఒక అసౌకర్యాన్ని నువ్వు కల్పిస్తూ ఉన్నావు ఈ మంచి పద్ధతి కాదని చెప్పినా కూడా ఆ పీపీఎల్ని రద్దు చేసి ఈ కరెంటు సమస్య సంబంధించినటువంటి ఈ కొనుగోళ్ళన్నీ కూడా జగన్ బెనామీ కంపెనీలు అనేటువంటి విద్యుత్ సంస్థల ద్వారా కొని ఆ రోజున నాలుగు రూపాయల పదిహేను పైసలకి ఇచ్చే విద్యుత్ని ఇవాళ నువ్వు పీక్ టైంలో యూనిట్ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెట్టుకొని ఈ భారాన్ని అన్ని కూడా నువ్వు మళ్ళీ ఈ ఈ విద్యుత్ అదనపు లోడ్ పడింది అని చెప్పేసి బిల్లుల్లో దొంగతనంగా ఈ పెంచిన విద్యుత్తుని నువ్వు అన్ని కంపెనీలకు దోచిపెట్టుకున్న నిధులన్నీ కూడా మళ్ళీ బిల్లుల్లో ప్రజల మీద భారాన్ని పొపుతూ ఉన్నావు నువ్వు విద్యుత్ని ఏ విధంగా నువ్వు తగ్గిస్తానని చెప్పి ఆ రోజు చెప్పావో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సార్ మరి జగన్మోహన్ మడమ తిప్పనని గట్టిగా చెప్తారు సార్ మరి మహిళలకు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను నేను అది చేసే మీ దగ్గరకు ఓట్లు అడగడానికి వస్తానని చెప్పారు సార్ ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది అసలు అమలవుతుందంటారా ఇది జరిగే పనేనా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానమాట వాస్తవం సంపూర్ణంగా చేశాడు అందులో ఎక్కడ కూడా లోటు లేదు ఎట్లా సంపూర్ణంగా చేశాడంటే ఇంతకుముందు ఉన్నటువంటి మద్యం పాలసీని సంపూర్ణంగా రద్దు చేసి ఈ మద్యం వ్యాపారంలో ఏ ఒక్క సామాన్యుడు కానీ ఏ ఒక్క పౌరుడు కానీ లబ్ధి పొందకూడదు ఈ మద్యాన్ని గురించి మద్యాన్ని గురించి వచ్చే ఆదాయం మొత్తం కూడా సంపూర్ణంగా నాకే రావాలి అనేటువంటి ఒక సంపూర్ణమైన విధానాన్ని అవలంబించి మద్యం పాలసీని పూర్తిగా మార్చడమే కాకుండా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన బ్రాండ్లన్నింటినీ సంపూర్ణంగా మద్య రద్దు చేశాడు మరి సంపూర్ణ మద్యపాన రద్దంటే సంపూర్ణంగా ఆరోగ్యకరమైన మద్యాన్ని రద్దు చేశాడు వాస్తవం అది ఆయన ఇచ్చిన ఆయన ఎందుకంటే జగన్ గారు ఏదైనా చెప్పాడంటే అందులో అంతరార్థం తెలుసుకోకపోవడం ప్రజలు తప్పు నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణ మద్యపాన బ్రాండ్ల నిషేధం కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు ఆ జగన్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్ల ద్వారా పదిహేను రూపాయలకు క్వాటర్ బాటిల్ తయారయ్యింది మామూలుగా పదిహేను పద పదహారు రూపాయలకు తయారయ్యి క్వాటర్ బాటిల్ ఆ రోజున ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు యాభై రూపాయలు నలభై రూపాయలు మ్యాక్సిమం ఉంటే డెబ్బై రూపాయలు మేము క్వటర్ బాటిల్ని ఈ బకాసురుడికి ఆ లాభం చాలదు చాలదు కాబట్టి ఒక క్వార్టర్ని నూట డెబ్బై నుంచి రెండు వందల రూపాయల స్థాయికి తీసుకెళ్ళి జనానికి ఏం చెప్పాడు నేను సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పాను నేను రద్దు చేసే కంటే కూడా రేటు పెంచితే జనం తాగటం మానేస్తారు ఆ ద్వారా మద్యపానం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అని చెప్పాడు ఇవాళ సామాన్యంగా ఒక కార్ కార్మికుడో కర్షకుడో ఒళ్ళెలిసిపోయి సాయంత్రానికి ఆ సంపాదించిన మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల నుంచి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని సేద తీరటం కోసం తీసిన మద్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా నీ ఖాతాలు వేసుకోవటం కోసం నువ్వు ఆడిన డ్రామా సంపూర్ణ మద్యపాన నిషేధం అంతేకాకుండా ఎక్కడా డిజిటల్ పేమెంట్లు కానీ చెక్ పేమెంట్లు కానీ లేకుండా పూర్తి క్యాష్ అండ్ క్యారీ బిజినెస్లో ఈ మద్యపానాన్ని ఎవరైతే నీ తొత్తు తొత్తులు నీ ఎమ్మెల్యేని నీ తాబేదారులు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఒక ప్రభుత్వ మద్యపా మధ్య కేంద్రంలో అమ్ముతున్నటువంటి ఓవర్ని ఇవాళ ఒక లక్ష రూపాయల కౌంటర్లో అమ్మితే అందులో యాభై వేలు మాత్రమే డ్యూటీ పెయిడ్ మధ్య ఉంటుంది మిగతా యాభై వేలు ఎందుకంటే కంపెనీలన్నీ ఆయనయే ఆ మద్యం అంతా అక్కడ చేర్చేది వాళ్ళే ఎక్సైజ్ వాళ్ళ ప్రమేయం లేదు ఎందుకంటే ఎక్సైజ్ ఉండాలంటే దానికి కట్టుబాటు కట్టడి ఉండాలి వాళ్ళ ఎక్సైజ్ లేదు ఎవరు ఎవరన్నా కాంట్రాక్టర్ చేస్తే కాంట్రాక్టర్ ఏమన్నా దొంగ మధ్యాన్ని నమ్ముతున్నాడా అక్రమ మధ్యాన్ని నమ్ముతున్నాడా మన ఎక్సైజ్ డ్యూటీ లేని మధ్యాన్ని నమ్ముతున్నాడని చెప్పి ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు ఇవాళ్ళు ఎక్సైజ్ ద్వారా అమ్మిస్తూ ఎక్సైజ్ నీ తొత్తులు పెట్టుకొని సగానికి సగం డ్యూటీ పేడ్ మద్యాన్ని అమ్మి మిగతాదంతా కూడా పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి తీసుకొచ్చిన అమ్మిన మధ్యాన్ని క్వార్టర్ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అమ్మి ఆ నిధులన్నీ కూడా నీ తాడేపల్లి ప్యాలెస్కి తరలించుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంతో నువ్వు చేస్తున్నటువంటి మద్యం దందా ఇది అంతేకాని సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేవు నువ్వు నువ్వు చేయలేకపోవటమే కాకుండా భవిష్యత్తులో ఏ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మద్యపాన నిషేధం చేయడానికి వీలు లేని పరిస్థితి నువ్వు కల్పించావు ఎలా కల్పించావంటే నీ యొక్క నవరత్నాలు అనే పేరుతోటి నవమోసాలు చేస్తూ ఈ ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్పులు చాలక కార్పొరేషన్లను తాకట్టు పెట్టి నువ్వు ఎక్కడైతే బ్యాంకు లోన్లు తెచ్చుకుంటా ఉన్నావో దానిలో భాగంగా ఈ మద్యాన్ని కూడా నువ్వు పెట్టి పదిహేను సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి బాండ్లు నువ్వు అమ్మి ఆ తాకట్టు ద్వారా అప్పులు తెచ్చిన పరిస్థితులు ఉన్నావు మరి ఒకసారి బ్యాంకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన తర్వాత రేపు రాబోయే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా బ్యాంకులకు అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఉంది మరి అప్పులు కట్టాలంటే మద్యపాన నిషేధం చేస్తే ఆ కార్పొరేషన్లు రద్దు చేస్తే ఎవరు కడతాడు అప్పు బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరు రిజర్వ్ బ్యాంకు ఒప్పుకోదు కాబట్టి నువ్వు ఆ మద్యపాన నిషేధం నువ్వు చేయకపోగా భవిష్యత్తులో ఎవరైనా మద్యపాన నిషేధం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితులు కల్పించి ఇవాళ ఆడబిడ్డల మంగళసూత్రాలను తెంచుతున్న దారుణమైన పరిస్థితి నీ మద్యపాన నిషేధం అనేది ఒక బోగస్